హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నమస్కారం ఆదిత్యారు మన వీక్షకులకు అందరూ నమస్కారం సార్ ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిది మొన్నటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది మీరు కూడా చూసే ఉంటారు ఆ ఆనియన్స్ పొటాటోస్ బంగాళదుంప వీటికి డిఫరెన్స్ తెలియకపోవడం అనేది విపరీతంగా సోషల్ మీడియాలో ఆయన ట్రోల్ చేస్తూ మాట్లాడడం చూస్తున్నాం మరి ఏంటి సార్ దీనిపైన ఏంటి అంటే వీటి మధ్య డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఎలా చీఫ్ మినిస్టర్ అయ్యారని కూడా మాట్లాడుతున్నారు సార్ మీ ఒపీనియన్ సార్ దీనిపైన అవును అది వాస్తవాండి ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రచారంలో ఉంది అది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ బయటపడటం అనేది ఆయన నాలెడ్జ్ ఇంత గొప్పగా ఉందని ఒక రకంగా కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిణామమే ఇప్పుడు అంత చిన్న విషయమే తెలియని ఆయన పరిపాలనలో అనేక క్లిష్టమైన సిచ్యువేషన్స్ ఉంటాయి రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి రకరకాల అవసరాలు ఉంటాయి వాటిని ఎలా అవగాహన చేసుకుంటాడు అనేది ఎవరైనా ఆలోచిస్తారు ఇప్పుడు సపోజ్ మొన్న తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చే ముందులో కూడా డ్రైనేజీ ముగు మురుగునీటి వ్యవస్థనే ఉంటుంది కోస్తా ప్రాంతంలో ఒకటేమో పంట ఉంటాయి కొన్ని మురుగునీటి కాలువలు ఉంటాయి పంట కాలువల్లో నీటిని పొలాల్లో పెట్టిన తర్వాత ఒక ఆరు రోజులు వారం రోజుల తర్వాత మళ్ళీ వాటిని వదిలేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడతా ఉంటారు వరి పొలాలకి వాటిని తీసుకెళ్ళిపోయే తీ వదిలిన నీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక కాలం వ్యవస్థ ఉంటుంది ఐ ఫ్లో వెళ్ళిపోవాలి కానీ అది కొంత కొంతకాలంగా పూడిపోయింది పూడిపోయి దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మొన్న విపరీతంగా నష్టపడ్డారు రైతులు హండ్రెడ్ పర్సెంట్ పంటలు కూడా కుళ్ళిపోయిన పరిస్థితి వచ్చేసింది అంటే జస్ట్ ఇక జనవరిలో కోతలకు వచ్చే పంట మొత్తం నష్టపడింది ఎకరానికి దాదాపు యాభై వేలు దాకా కూడా నష్టం వచ్చింది అవగాహన లేకపోవటం అంటే ఇది ప్రభుత్వానికి గుళ్ళకమ్మ రిజర్వాయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక గేట్ కొట్టుకుపోయినప్పుడు అంబటి రాంబాబు గారు వెళ్ళి చూసి ఇది తో మిగిలిన తొమ్మిది గేట్ల పరిస్థితి కూడా బాగాలేదు అర్జెంటుగా రిపేర్ చేయాలని ఒక నీటి పారుదల శాఖ మంత్రిగా ఆయన బ్యారేజ్ మీద నుంచి చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు ఇంకొక గేట్ కొట్టుకుపోయింది మొన్న వరదకి మొత్తం నీళ్ళని సముద్రపాలైన ఒక నీటి పారుదల శాఖ మంత్రి అయ్యి ఉండి పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఎమర్జెన్సీగా చేయాలి కానీ ఒక హార్ట్ అటాక్ వచ్చిన మనిషిని కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే ఉండే స్ట్రెచర్ మీద నాలుగు రోజుల తర్వాత చూస్తామంటే ఎట్లా ఉంటుందండి బతుతాడా మనిషి ఇది కూడా ఆయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా కూడా మరి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదంటే ప్రభుత్వ యంత్రాంగం మీద వీళ్ళకి సరైన అవగాహన లేదు ఏ శాఖలను ఎట్లా నిర్వహించాలనేది దానికి పరాకాష్టే నిన్న ఆయన వరద బాధితులకి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక లీటరు పామాయిల్ ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఆనియన్స్ ఒక కిలో పొటాటోస్ అని ఉల్లిగడ్డలు అన్నాడు దాటిని అంటే పొటాటోస్ ఉల్లిగడ్డ అన్నాడు పొటాటోస్ ఉల్లిగడ్డ అన్నారండి అది బంగాళదుంప అంటారని అక్కడ మహిళలు చెప్పారు ఏమంటారు అని అడిగాడు మళ్ళీ బంగాళా ఏమంటారు అన్నాడు ఆయనకి ఆ దుంప అంటాం కూడా రాలా మళ్ళీ బంగాళాగడ అయిపోయాడు బంగాళాదుంప అంటారని రెండు ఒకటి కాదా అని అడుగుతున్నాడు ఎంత ఇగ్నోరెన్స్ అండి ఆనియన్కి పొటాటోకి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈ నాలుగున్నర ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడంటే ఇక ఆ పరిపాలన ఎంత చక్కదనంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుంది అది ఆయనకుండా అవగాహన ఇతరులను ఎవరన్నా అంటాం కాదండి అసలు తనకు తెలియాలి అసలు ఏంటి అని అంతెందుకు ఇప్పుడు ఆయన్ని కిందటి ఎన్నికల్లో భుజాల మీద పెట్టుకుని ప్రచారం చేసిన విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో వచ్చి మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఏం చెప్పారు రాజన్న ప్రభుత్వం ఇస్తాడని చెప్పారు రాజేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు కాబట్టి మళ్ళీ కూడా ఇవ్వండి అని చెప్పాలి కదండీ చెప్తారా చెప్పరు అట్లాంటి పరిపాలనని ప్రజలు అనుభవించారంటే కుటుంబ సభ్యులే వాటిని సహించలేకపోతున్నారు ప్రజలు ఎంత ఓర్పుతో సహించి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి ఆదిత్య గారు ఓటు వేసిన దగ్గర నుంచి ఇవాళ నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే గతంలో ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్ చుట్టూత ఆయన అధికార భవనం అది ప్రజల నిధులతో కట్టిన భవనం దాని చుట్టూతో పెద్ద ఎత్తున పన్నెండు అడుగులు ఇనప కంచె స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లతో పటిష్టంగా ఏర్పాటు చేసినట్ని తీసాడు ఎవరు అసలు ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా ప్రవేశం లేదు అది దుర్భేజ్యమైనటువంటి ఒక క్వార్టర్ లా కట్టాడు ఎందుకు తీసేశాడు ప్రజలకి పారదర్శకంగా ఉండాలి ప్రజల చేరువలో ఉండాలి ఇలా దొరల గడిలాగాను నియంత్రల గడిలాగాను అవి ఎక్కడ ఉంటాయండి నియంత్ర దేశాల్లో ప్రె ప్రెసిడెంట్లు లేకపోతే ఆ నియంతల ఇళ్ళకి ఉంటుంది అలాంటి దుర్భేజ్యమైనవి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా అంత దుర్భేజ్యంగా ఉండదు అట్లాంటిది ఇక్కడ ఆయన ప్రజాభవన్ ఏమన్నాడు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు అక్కడ ప్రజా అని ఉంటే తెల్లారేటప్పుడు కూల్ చేయాలి నాకు పొక్కలైన్లు పెట్టాను ఉన్న పడంగా కూల్చేశారు ప్రజావేదికను కూల్చడం ఏంటండి ఒక ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ప్రజాప్రతినిధివి ఇంకా అట్లాంటివి ఇంకా నాలుగు డెవలప్ చేయాలి ఓకే అది పర్యావరణానికి అడ్డం వచ్చింది రిషికొండని రిషికొండను ఏమన్నా పర్యావరణానికి అనుకూలంగా మార్చాడు ఆయన రిషికొండను దాని మానాన్ని అది వదిలేస్తే పర్యావరణం నిలిచి రిషికొండం సగానికి తవ్వేశారు సగం బోర్డుగుండుగు చేసుకుని ఎవడన్నా బజార్లో తిరుగుతాడండి ఇప్పుడు ఆ రుచికొండ తవ్వేసిన దానికి ఎర్రగా గ్రావెలు కనపడుతుంటే దానికి గ్రీన్ మ్యాట్ కట్టారు అంటే వాళ్ళకే సిగ్గేస్తుంది కదా అసలు గ్రీన్ మ్యాట్ ఎందుకు కట్టారు గ్రీన్ మ్యాట్ కడితే అది ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ దానికి శాశ్వత పరిష్కారమా సహజ పరిష్కారమా ఆర్టిఫిషియల్గా దా దానికి ఒక పట్టా కప్పి ఉంచితే ఏమన్నట్టు ప్రజల యొక్క గాయాన్ని మానంచలేరు కదండి గాయానికి ఊరికే వేసేస్తే మూత వేస్తే అయిపోద్దా లేకపోతే శవాన్ని కార్పెట్ కిందకి తోసేసామనుకోండి హత్యా కేసు మాఫీ అవుతుందా కార్పెట్ కింద నీకు కనపడతలేదు కదా అనొచ్చు కానీ హత్యా కేసే కదా కార్పెట్ కింద శవం ఉంది కదా ఇప్పుడు నువ్వు తవ్వేసిన పర్యావరణం అంత క్లియర్గా కనపడుతుంటే దానికి పట్టాల కప్పి ఎన్నాల కప్పి ఉంచుతారండి అది ఏమన్నా ఏం చేయాలి దానికి అట్లా ఉంటుంది అంటే ఒక అవగాహన లేని వ్యక్తులు ఎవరు ముఖ్యమంత్రులైనా కూడా ఆ రాష్ట్రానికి కానీ ఆ ప్రజలు అనుభవించాలి దానికి అటువంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు శిక్ష ఎవరు తాగినాడే కడతాడు తాళ్ళపన్ను అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన పాలన సక్కదనాన్ని కానీ వాటిలో ఉండే బాధలు కానీ సౌఖ్యం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే అనుభవించాలి కేటీఆర్ కేసీఆర్ గారు కూడా చెప్పాడు అక్కడ రోడ్లు ఉండవు కరెంట్ ఉండదు హరీష్ రావు గారు చెప్పాడు మీరు కనుక మమ్మల్ని ఓడిస్తే హైదరాబాద్ కూడా మరో అమరావతి అవుద్దని అమరావతిని ఎక్కడిదక్కడ ఆపేస్తారు కదండి అభివృద్ధిని చిన్న చిన్న ఫినిషింగ్ వర్కులు చేసుకుని వాడుకోవడానికి చే చేసుకోవాల్సిన భవనాలని పెట్టేశారు ఎవడన్నా స ఇల్లు పూర్తిగా కట్టి చివర ఫినిషింగ్ మెరుగులు దిద్దుకోకుండా పాడు పెట్టుకుంటారండి ఆయన సొంత భవనానికి అదే తాడేపల్లి భవనం కూడా అంత స్టేజ్ రా కట్టి వదిలేస్తాడా ప్రజల సొమ్ము కాబట్టే కదా ఆయన అట్లా వదిలేసింది ఒక ముఖ్యమంత్రి అట్లాంటి అన్యాయం అని పని చేయచ్చా ప్రజల సొమ్ము అండి అది వాళ్ళు ప్రజలకు ఉపయోగంలోకి పెడితేనే ఉపయోగం పని అట్లాంటప్పుడు ఇప్పుడు గతంలో చంద్రబాబు కట్టిన భవనాలు ఇవాళకి వాడుతున్నారు ఆయన ఒక ఐదేళ్లు ఆడారు ఒక ఐదేళ్లు ఆడుతున్నాడు అక్కడున్న క్యాంటీన్లు కానీ అవన్నీ కూడా అండి ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి క్యాంటీన్ లేదు ఇన్ని వేల మంది వచ్చినా ప్రశాంతంగా బోంచేసి వెళ్ళిపోయే అవకాశం మళ్ళీ రీజనబుల్ రేట్కి అన్ని ఏర్పాట్లు చేశారు అది నష్టం ప్రజల సొమ్ము దోసుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ చేశారు అది ఆ రోజున తొమ్మిది వేలు ఎస్ఎఫ్టీకి ఇచ్చారు వాళ్ళు అది షాపూర్జీ పలోంజీ అనే ఒక పెద్ద సంస్థకి ఇప్పుడు ఇక్కడ దాదాపు ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేలు ఒక ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టారు రిష్కొండ మీద ఏంటండి ఇదంతా కూడా వైవిధ్యంగా ఉన్నాయి చెబుతున్న మాటలు ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు మొన్న ఇక్కడ కేటీఆర్ గారికి ఇచ్చిన షాకే అక్కడ కూడా షాక్ అదే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా ఓడిపోతానని నేను అనుకో ఆయన అనుకోలే కానీ ప్రజలందరూ తెలుసు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఇప్పుడు ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి మీద కూడా ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మన పరిపాలన సవ్యంగా సాగదు ఆనియన్నో పొటో అవుతుందని చెప్పేసి తీరుకు వచ్చేసారు అది అది ఇచ్చగారు అంటే సార్ ఇప్పుడు దీన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారంటే అంటే జగన్ గారికి సన్నిహితులు కానివ్వండి కొంతమంది ఆయన తరహా చిన్న కన్ఫ్యూజన్ ఏదో మాటలు చేసింది కదా కన్ఫ్యూజన్ కాదు అది అంతేపటికి కూడా ఆయనకు అర్థం కాలేదు అర్థం కాపోవడం తప్పు అంట ప్రతి వాడికి ప్రతి విషయం తెలియదు అది తప్పు లేదు కానీ అంత చిన్న విషయాలే తెలియనాడు ఇంత పెద్ద విషయాలు ఇప్పుడు మన ఇంటి పక్కన గుట్ట ఎక్కలేనని హిమాలయ పర్వతం ఎక్కమంటే ఎక్కుతాడా అది నేను అనేది కాబట్టి ఆయనకి అవగాహన అనేది జీవితంలో అతి స్వల్పం కానీ అంత పెద్ద పదవిని ఆయన చేసినప్పుడు ఎట్లాంటివే జరుగుతాయి అది అది గమనించాలి ఆదిత్య గారు థ్యాంక్ యూ ఆదిత్య గారు మన వేక్షకులు కూడా నమస్కారం